Because due to the online market, every day of the record is so big, but maybe now. మరి బుగ్గారు మరి ల్యాండ్ చేసుకున్నాం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయితే లేదు పైసలు కూడా డబ్బులు కూడా కట్టినాం ఆన్లైన్ లో మూడు నెలలు అయితే మరి రిజిస్ట్రేషన్ అయితే లేదు మరి మొత్తానికి ఇవాళ రేపు అంటారు మరి ఇక్కడ కలెక్టర్ సార్ దగ్గర కూడా వచ్చినాం నిన్న మొన్న పెనవరం కూడా వచ్చినాం మళ్ళీ ఇవాళ కూడా వచ్చినాం ఇవాళ అప్లికేషన్ కూడా ఇచ్చేసినాం పాతది మళ్ళీ డేట్ చేంజ్ అదే పాత వాటికి వచ్చినా చూపిస్తాం వేరే చెప్తే అక్కడ తీసుకున్నారు ఎంత ల్యాండ్కు ఎన్ని పైసలు కట్టినా మూడు వేల 300 కట్టినా నాలుగున్నర రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ కట్టేసాం అంటారు కంప్యూటర్ లో అది చెప్పింది అయితే లేదు అంటారు చేసిన అయితే అంటారు ఇప్పుడు అయితే ఇక మూడు నెలలు వస్తుంది అయితే లేదు నా పేరు శంకర్ Thank you.
రెవెన్యూ అవార్డు సందర్భంగా సమస్యల సందర్భంగా గౌరవనీయులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా విలేజ్లో కోటైరి మోహన్ అనే వ్యక్తి ప్రతి ఒక్క డిపార్ట్మెంటుకు ప్రజల తరఫున ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క డిపార్ట్మెంటును వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కోటైరి మోహన్ మాట నమ్మి ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళని సఫర్ చేస్తున్నారు. గత నవంబర్లో ఇందులో దాదాపు సగం మంది ఇంటి నిర్మాణం చేసుకున్నారు. ఆ కోటైరి మోహన్ అనే వ్యక్తి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేయడం వలన ఈ ఇంటి నిర్మాణం పనులు ఆగినాయి. ఆ రోజు ఒక క్వింటల్ సలాక 3300 రూపాయలు ఉండే, ఈ రోజు వాళ్ళు కట్టుకుంటా అంటే 5500 రూపాయలు అయింది. అంటే ఒక క్వింటల్కి 2200 రూపాయల తేడా అయింది. అంటే ఒక నిర్మాణదారుడు మినిమం 1 లక్ష రూపాయలు, అంటే ఒక వ్యక్తి ఏవట్టి ప్రజలకు ఒక్కొక్కరు ఒక్కొక్క 1 లక్ష రూపాయలుగా వరకు నష్టపోతున్నారు. అలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తి సలహాలను ఈ ఏలాంటి ఉద్యోగులు పట్టించుకోకుండా మమ్మల్ని సఫర్ చేయొద్దని చెప్పి మేము కలెక్టర్ గారిని విన్నవించుకోవడం జరిగింది. మళ్ళా రెండోది ఏంటంటే ఒక న్యాయబద్ధంగా ఒక 10 మందికి లాభం చేసే పనుల మీద మేము కంప్లైంట్ ఇస్తే దానికి రెస్పాన్స్ లేదు ఏ ఆఫీసర్ ద్వారా. అదే ఒక ప్రజలకు నష్టం జరిగే దాని మీద తప్పుడు సమాచారం ఇస్తే దీనికి మాత్రం ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఉద్యోగులు రియాక్ట్ అయ్యి మమ్మల్ని ప్రజలను సఫర్ చేస్తున్నారు. ఉద్యోగస్తులు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు నేను దయచేసి విన్నపం చేస్తున్నాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు కూడా ఇచ్చే కంప్లైంట్ దారుడు అతని నేచర్ ఏంది, మరి అతడు ఇచ్చే సమాచారం వాస్తవమా కాదా మరి వ్రాతపూర్వకంగా తీసుకోండి. మేడం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారు వ్రాతపూర్వకంగా మీరు ఫిర్యాదు తీసుకోండి. మాకు కూడా మా హక్కులు మాకుంటాయి, ప్రజలకు ఉండే హక్కులు మాకుంటాయి. సర్చ్ వారెంట్ లేని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా ఇళ్లలో రావద్దు. మరి తప్పుడు సమాచారం ఇస్తే ఇన్ఫార్మర్ ఇస్తే ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ అది వాస్తవం కాదు తెలియకుండా మా ఇళ్లకు వచ్చి సోదాలు చేయడం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అటవీ శాఖ అధికారులు కూడా మొన్న మా ఇంట్లోకి వచ్చారు. మా ఇంట్లోకి రాత్రి 8 గంటలకు వచ్చి మా ఇళ్ళంతా చెక్ చేశారు. కలప ఉన్నది అని కోటైరి మోహన్ కంప్లైంట్ పెట్టాడు. అట్టి కంప్లైంట్ అది వాస్తవమా కాదని తెలుసుకోకుండా మా ఇంటికి వచ్చి సర్చ్ చేస్తే మేము ఊరికి వెళ్ళేటోళ్ళం, షటర్ బంద్ చేసి పోయేటోళ్ళం. మేము వాళ్ళు వస్తే వాళ్ళకు భయపడి మేము షటర్ తీసి బిల్లు చూపించాం. ఇదంతా ఓకే ఉందని రాసుకోపోరు. అంటే ఈ రకంగా వాళ్ళ ఉద్యోగస్తుల వాళ్ళ డిపార్ట్మెంట్లను విధులు కూడా దుర్వినియోగం చేస్తున్నాడు, సమయాన్ని వృధా చేస్తున్నాడు. అతని మాటలు పట్టుకుంటే వారు నష్టపోతున్నారు, చాలా వరకు ప్రజలు నష్టపోతున్నారు. దయచేసి ఇంతమంది ప్రజలు ఈరోజు బాగా ఎంత అంటే ఆవేశం భరించలేకొచ్చు.